త్రీ డాట్స్ కలిసేలా ఇలా గీసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా, నెక్స్ట్ ఇలాగా. చాలా ఈజీ అండి వేయడం కూడా. నెక్స్ట్ ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇది కూడా ఇలా కలుపుకోవాలన్నమాట. సేమ్ ఇలాగే మనం అన్ని రెక్కలు వేసుకోవాలండి. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి. చూడండి ఇలా చేసుకున్న తర్వాత చిన్నది ఇలా తీసుకోవచ్చు. దీంట్లోనే మళ్ళీ దీన్ని కూడా ఇలా చేసుకోవాలండి. ఇది కూడా ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఇలా చేసుకోవాలి. అంతేనండి, చాలా బాగుంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇది అన్నమాట. ఇది కూడా సేమ్ 7 చుక్క పెట్టుకోవాలి. సరే, 2 చుక్క పెట్టుకోవాలి, 4 వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉన్నాయన్నీ కలపాలండి. కలిపి ఇలాగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇలా షేప్ వచ్చేలా తీసుకోవాలండి. తర్వాత ఇది ఇలాగుండాలన్నమాట. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతేనండి. ఇలా షేపులు తీసుకోవడం వల్ల చాలా అందంగా ఉంటుందండి. ఒక బాక్స్ ఎలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందో అలా అనిపిస్తుంది అన్నమాట. ఇది చాలా అందంగా ఉంది కదండి. చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు దీంట్లో కూడా ఇలా తీసుకోవాలన్నమాట. చాలా అందంగా ఉంది కదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.